కార్తీయ పురాణము 14వ అధ్యాయము. ఆవోతును అచ్చువేసి వదులుట. వృషోత్సర్గము. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలంతో ఇట్లు చెప్పిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామము దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింప చేసుకుందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశమందెవ్వరు ఆబోతును ఖర్చువేసి వదులుదురో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడక ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకమును అనుభవించుటే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయను. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తమ శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునకు అందు ఆలయంలో దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమేడిన వారు ఇహ పరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయి తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్రగ్రహణపు రోజులయందును భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయు వారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలను, ఒక పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు, పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక స్నాన వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటులా చేయువారలు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను. ఏ నది తనకు దగ్గరగా ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలను. అటులా చేయిన ఎడల మహాపాపి అయి జన్మ జన్మములు నరకోపమున పడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించాలి. గంగేచ యమునేచ శైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవలేను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను. సాయంకాలం సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరంలో ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలను. కార్తీక మాస శివ పూజ కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను, శివసన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. శివ పూజానంతరము తమ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి చెప్పరచవలను. విటుల చేసిన వారు
నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, 1000 వాజపేయి యాగులు చేసిన ఫలమును కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు 100 జన్మలు నానా యోనులందును జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతం శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారులకు సకలేశ్వరములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. 14వ రోజు పారాయణము సమాప్తము.